విజయనగరం జిల్లా సాలూరులో ఎక్సెసియా అక్రమ నాటుసారా వ్యాపారులు అటకట్టించారు. దండిగాం రోడ్లో బైకులపై తరలిస్తున్న నాటుసారా వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం 75% రేట్లు పెంచడంతో కొందరు నాటుసారా అక్రమార్కులు అదే పనిగా సాలూరు పట్టణంలో నాటుసారా అమ్ముతున్నారు. ఈ దాడిలో 50 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని సీఐ బాలనరసింహ మీడియాకు తెలిపారు. నాటుసారా అక్రమ రవాణా గురించినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి నేను మా యొక్క సిబ్బందితో కలిసి దండిగాం రోడ్ జంక్షన్లో రూట్ వాచ్ చేస్తుండగా మాకు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురయ్యాయి. మొదటగా వచ్చినటువంటి ద్విచక్ర వాహనం పైన ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తుల వద్ద ఉన్నటువంటి 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని బైక్ని సీజ్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత కొంత సమయం తర్వాత మరొక బైక్ వచ్చింది. ఆ బైక్పై ఒక వ్యక్తి అతని వద్ద గల 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. బైక్ని సీజ్ చేసి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రెండు కేసులను తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకి ఈ ఒడిశా రాష్ట్రం వైపు నుంచి నాటుసారా అనేటువంటిది అక్రమంగా రవాణా అవుతుంది. సో ఈ అక్రమ రవాణా, నాటుసారా అక్రమ రవాణా ఏ మార్గాల్లో అవుతుంది అనేటువంటిది ఆ మార్గాలను గుర్తించి మేము నిరంతరము ఆ యొక్క మార్గాలలో తనిఖీలు నిర్వహిస్తూ రూట్ వాచ్ చేస్తూ మేము కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మేము మా సిబ్బంది కూడా ఈ విషయం మీద నిరంతరం వర్క్ చేస్తున్నాము. అయితే లాక్డౌన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు మేము 75 కేసులలో నాటుసారా కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక 50 బైకుల్ని, ద్విచక్ర వాహనాలని సీజ్ చేయడం జరిగింది. మున్ముందు కూడా